బ్యాంకులో వడ్డీ సగంలో వచ్చినాయి అయ్యారికి. నాకంటే అవతరాత్రి మా వైఫ్ ఇల్లు ఇక్కడే హైదరాబాద్. ఈరోజు రేపు వాళ్ళేనా? తీసుకున్నా. బౌలింగ్ బౌలింగ్ అది ఇంకా సార్ రాలేదు. ఆయన రాలేదు. స్పెషలిస్ట్ ఎంత ఆయన సర్జరీ రెండు ఉన్నాయి. ఆయన మళ్ళీ రేపు వస్తారు చూపిస్తాను. పట్టేసింది మధ్యలో ఏమైంది అంటే ఇల్లు అని బైక్ మీద పోతున్నా ఎంతగా టైరు రాయి ఎక్కింది బండి చేసే షేకింది పట్టేసింది. అదో ఎక్కేసింది తప్పున అప్పుడు నాదా ఫోన్ ఆ
అంత లేదు గెలుదామని అనుకున్నారు కానీ గెలవకుండా మ్యాచ్ ఏడ్రన్లతోనా ఇప్పుడు చేరలేను తప్పున అంతకనా రేపు ఆ తప్పు చేయలేను రేపైతే మినిమం 140 రేపైతే 140 150 దాకా పోతుంది 150 అయితే మీకు టార్గెట్ ఎంత తగ్గితే ఓడిపిస్తున్నా పట్టుకొని దారం కట్టుకుని దగ్గర వేసుకోలేదు నాది రెండు కట్టిస్తుంది లడ్డు ఆడ ఫోన్ ఉందా కుర్చీలో అన్నది అన్న ఫోన్ ఉందా కుర్చీలో
ఎలా తీసుకొని కదరా అంతవరకు పెట్టి చేసింది డోర్ ఓపెన్ చేసిన ఊరికి అది పెట్టి వస్తే చేసి Thank you.
అరే ఆడుకో ఎందు బాబు నగేష్ ఇంత స్కోరింగ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ మూడు ఫోర్లు ఎక్కడ కొట్టాడు చరణ్ ఇప్పుడు ఏమో ఇది అమ్మో అదే వైడ్ కదా అది ఇప్పుడు అక్కడ వైట్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫోరా వైట్ ప్లస్ ఫోరా ఇంతకు ముందు ఫైవ్ రన్స్ దానికే కదా మరి వైడ్ ఉంటేనే ఫైవ్ వైడ్ కాదు వైడ్ కాదు మరి ఫోర్ త్రో ఫోర్ త్రో ఫోర్ పోయింది సింగిల్ తీశారు ఫోర్ పోయింది వన్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ ఫోర్ సింగిల్ తిరిగాడు ఇటు కొట్టాడు మళ్ళీ ఫోర్ పోయినది అవును అశోకనా అది వీడియో చూస్తా లాక్ నెంబర్ ఎంత అరే వీడియో చూస్తావా లాక్ పడింది
ఇంకా ఎవరంటే ఇంట్రెస్ట్
ఏమన్నా ఈ మ్యాచ్ మొత్తం ఇట్లా చేసి నన్ను మ్యాచ్నా ఏంది మ్యాచ్ ఇట్లా నాకు ఎప్పుడు మంచిగా ఆడతావండి బయట స్టేటస్ ఫీలింగ్ అన్న ఫీలింగ్ అన్న అట్లా కూడా అయితుంది ఎంత 60 అయింది ఛాన్స్ ఉంది ఉంది డిగ్రీ రిలీజ్ అయిపోయి అంతే 4 వికెట్ పట్టాయి అప్పుడే మరి నువ్వు 3 వికెట్లు పడితే ఆయన మాతో కొట్టిండి అన్న సిక్స్ కొట్టింది సూపర్ తెలుసా ఇద్దరికిద్దరు కలిసి కృష్ణార్థించడానికి అంటే అక్కడికి ఏమో చేస్తున్నా
చూసాను క్యాచ్ చూసిన అసలు అలవేట్ లేదు ఫస్ట్ బాల్ భరత్ అది హైట్ రెండు గంటల మెత్తన మీద అది నచ్చిన మనం నరకేయాలండి మెత్తి నగేసి మనం దసరా అయితే దసరా అయితే పగలే కదా నైట్ నైట్కి పోతుంది దసరా పండుగ దసరా దసరా అన్న కోసం నడిపిస్తాము ఒక రోజు అన్న కోసం దసరా ఎప్పటి ఎప్పటికైనా సాయంత్రం అంటే మళ్ళీ ఉండాలి నేను అదే అంటున్నాను పండుగ అంటే కాదు సాయంత్రం అదే ఫోన్ చేసి ఇచ్చింది కదా బాగుందన్న ఇది కానీ వికెట్లు తక్కువ పొద్దున్నే రెండు వందల ఒకటి అందరు మంచిగా సెకండ్ మ్యాచ్ కూడా ముగ్గురే కొట్టారు ఫీల్డింగ్ ఫీల్డింగ్ ఆడిపిస్తామన్నా గట్టిగా తీసాడు పొద్దున్న ఫోన్ చేయమన్నాడు డబ్బు తీసుకున్న ఫోన్ చేస్తాను అన్నా బ్యాక్ ఫుట్ అన్నా బ్యాక్ ఫుట్ తగిలింది హర్షన్న ఉంది కొంచెమే అన్నా లోపలికి రా కీర్తన్న దొరికిందా
నెత్తిన వస్తుంది గార్డెన్ వస్తుందా వాస్తుంది బౌలింగ్ అన్న వికెట్ వాడాలన్నా అయితే వికెట్ బయటికి తెలుసు అంతే అందరూ తెలుసుగా వికెట్ వాడాలన్నమాట బౌలింగ్ బౌలింగ్ రా బౌలింగ్ రా సరిపోదు దగ్గర నువ్వు అసలు జరగనా ఈ బాలర్ మంచిగా వేస్తున్నా ఊరికే ఫోన్ చూడద్దు మన దగ్గర బంద్ చేసుకోవాలి ఫోన్ బంద్ చేసి చెప్పాలి కొద్దిగా మన బయట బయట వాచ్ ద బాల్ కింద వేద్దాం కింద వేద్దాం మంచిగా ఉంది ఫోన్ బంద్ చేయి
నన్ను బాల్ వచ్చింది. అన్నా బాల్ చూడు. అన్నే రైట్ సైడ్ దాయి రాయిగా అన్న ఆడబడ్డది పాపం తేలే అన్న ఆడ ఆడ లాస్ట్కి చూసినప్పో చక్కగా పో అట్లే ఇది ఇక్కడ పడ్డది అన్న పోన్న లాస్ట్కి అన్న నేను చెప్తాగా బాల్ చూసినా ఈ బాల్ ఇక్కడ దాకా అంటే ముందుకెళ్ళి కరెక్టే దొరకకుండా పడుతుంది. కొడుకా ఇక్కడికి వస్తే తన్నులు పడతాయి చూడను స్టార్టింగ్ అదే అంటున్నా స్టార్టింగ్ పెట్టమంటాడు కానీ ఆడతాడు పెట్టమని లేదు ఛార్జింగ్ పెట్టి లేదంటుడు అంటే నేను ఛార్జింగ్ పెట్టారన్న ఛార్జింగ్ పెట్టి ఇంత ఫోన్ ఎంతసేపు పడతావు బే రావాలా ఛార్జింగ్ Thank you.
లడ్డు ఇంటి బా బాల్ లోకి కొడతాను అరే ఓ ఇక్కడక నాకు నాలుగు ఇట్లా అంటావా ఇప్పుడు కిందికి వస్తా నీ నాలుగ వస్తా చూసినావా ఎంత అలవాటు అయినాడు. అరే నాగన్న నీకు ఒక వీడియో చూపెట్టాలా, రికార్డింగ్ అయిపోయిన తర్వాత చూపెడతా. గుర్తే ఇదిగా ఇంతనే ఉంటాడు. అమ్మ గుంజుకుంది, గుంజుకొని బుక్ చదువుకో అని చెప్తుంది. ఆమె కూరగాయలు కట్ చేస్తుండే, వెంటకైంది వచ్చి బ్యాట్ తీసుకొని ఎత్తి ఇలా కొట్టేస్తాడు. ఒక ఆమె ఇంతే ఉంటాడు. Thank you.
ఒకసారి ఫోన్ చేసి ఇచ్చిపోతే మోహిత్ ఫోన్ చేసి నేను మాట్లాడుకున్నాను. అంత బ్యాలెన్స్ లేదండి.